వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి వేగంగా మారిపోతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా ప్రతిపక్ష నేతలంతా కూడా ఏకమైపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా చంద్రబాబు కొత్త వ్యూహాలన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ప్లాన్ ప్రకారమే నేతలు ప్రజల మధ్యకు వస్తూ ఉన్నారు. సీఎం జగన్ను లక్ష్యంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్తో పాటుగా ఇప్పుడు బీజేపీ కేంద్ర నేతలు ఇక్కడ మోహరిస్తూ ఉన్నారు. అందరి లక్ష్యం ఒక్కరే. ఈరోజు నుంచి ఏపీలో కొత్త రాజకీయం మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం జగన్ ఈ వ్యూహాన్ని ఛేదిస్తారా లేదా, అసలు ఏం జరుగుతుంది? అయితే సీఎం జగన్ లక్ష్యంగా ఇప్పటికే ఏపీలో నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ తన యువగరం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అయితే ఈ రోజు నుంచి కూడా జనసేనాని అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్ర ప్రారంభిస్తున్నారు. కుప్పంలో టీడీపీ నేత చంద్రబాబు 3 రోజుల పర్యటన నేడు ప్రారంభం కానుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పర్యటన చేస్తున్నటువంటి అమిత్ షా ఏపీలో, అలాగే వైసీపీ ప్రభుత్వం పైన చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. వైసీపీ నేతలను తిప్పి కొట్టింది, దీనిపైన తిప్పు కొట్టాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనం చూడాలి. ఇక బీజేపీ మద్దతు తనకు ఉండకపోవచ్చు అనేసి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా కొన్ని వైరల్ అయ్యాయి. ఇక టీడీపీ బీజేపీ పొత్తు పైన అధికారికంగా ప్రకటన రాకపోయినా ఆ దిశగానే సంకేతాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఖమ్మం పర్యటనకు వస్తున్నటువంటి అమిత్ షా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడం ద్వారా తన ఉద్దేశం స్పష్టం చేస్తారనుకోవచ్చు. ఎందుకంటే ఖమ్మం బహిరంగ సభలో పొత్తుల వ్యవహారం పైన కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. 4 వైపులా వస్తారు అని చెప్పుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది, ముఖ్యమంత్రిగా సభలో అడుగు పెట్టేది చంద్రబాబే అని ప్రకటన చేశారని చెప్పుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి నవర్ నెవర్ అని తేల్చి చెప్పేశారు. ఇందుకోసం బీజేపీతో మరోసారి చేతులు కలపడానికి సిద్ధమయ్యారు, పవన్తో పొత్తుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు చంద్రబాబు తన సొంత నియోజకవర్గం పర్యటనలో ప్రారంభిస్తూ ఉన్నారు. సీమ నుంచి కోస్తా జిల్లాలకు లోకేష్ యాత్ర ప్రవేశించింది. గోదావరి జిల్లాలో పవన్ యాత్ర ప్రారంభమవుతుంది. ఉత్తరాంధ్రలో, విశాఖలో అమిత్ షా వైసీపీ ప్రభుత్వం పైన కూడా ఆరోపణలు ఎక్కువ పెడుతున్నారు. వీరందరూ తమ యాత్రలు ప్రసంగాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అన్ని పార్టీలు ప్రభుత్వం మీదే, ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ప్రభుత్వం మీదే విమర్శలు చేయడం కామన్. అయితే అందులో వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం కోసం కొన్ని పార్టీలు వాస్తవాలు ఇవని కూడా ప్రజలకు చేరవేస్తూ ఉంటాయి. తమ వైపు చేసేటువంటి ఆరోపణలన్నీ కూడా తిప్పు కొట్టేందుకు వైసీపీ నేతలు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. 9 ముందే ఏపీలో ఎన్నికల ప్రచారం మొదలవుతుంది. సీఎం జగన్ ఒక్కరే ఛేదిస్తారా? ఈ 4 ఒకవైపు, జగన్ ఒక్కరే ఒకవైపు అన్నట్టుగా ఏపీ రాజకీయాలు మారుతూ ఉన్నాయి. ఎంతమంది కలిసినా తాను సింగిల్ గానే ఫైట్ చేస్తానని జగన్ పదే పదే చెబుతూ ఉన్నారు. టీడీపీ జనసేన పొత్తు గురించి వైసీపీ ముందుగానే అంచనాలకు వచ్చేసింది. ఇక బీజేపీతో కలిసే అవకాశం లేదని కూడా ముందు నుంచే చెబుతూ ఉంది. బీజేపీ టీడీపీ ఇప్పుడు తిరిగి కలిసిన ఓట్ల విషయంలో ప్రభావం ఉండదనేసి కూడా అంచనా వేసుకుంటూ ఉంది. సంక్షేమ పథకాలతో చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో ప్రజల్లో చర్చ ఆదరణ లేదనేసి వైసీపీ వాదన చెప్తూ ఉంది. జగన్ను ఎదుర్కోలేకపోతే వీరందరూ కలిసికట్టుగా వస్తున్నారనే ఒక ప్రచారం కూడా ప్రారంభమైంది. వైసీపీ వ్యతిరేక ఓటును తీరకుండా ఉండేందుకు తాము కలిసి వస్తామని కూడా ప్రతిపక్షాలు చెబుతూ ఉన్నాయి. ఇక ఈ రోజు నుంచి కూడా జగన్ టార్గెట్ గా రాజకీయాలు తీవ్రం కానున్నాయి. దీనికి సీఎం జగన్ కౌంటర్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందనేది కూడా చాలా ఆసక్తిగా మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసినట్లయితే నారా లోకేష్ యువగరం, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర,
చంద్రబాబు ఇక ఖోఖో తన నియోజకవర్గం నుండి కూడా యాత్ర అంటే ప్రసంగాలతో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా టార్గెట్ చేసుకొని వ్యాఖ్యలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన కూడా అవినీతి ప్రభుత్వం అంటూ కూడా అసలు ప్రజలకు ఏమి చేయలేదు సంక్షేమ పథకాలని చెప్పి సొంత డబ్బులు ఇచ్చేవారుగా ప్రకటించుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన వాస్తవానికి సంక్షేమ పథకాలు అనేవి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వారి చేతిలో డబ్బులు ఎప్పుడు ఏ రాజకీయ నాయకులు ఇవ్వరు. ఎందుకంటే మన డబ్బుల్నే మనం ట్యాక్స్ రూపంలో కట్టేటువంటి డబ్బుల్నే తిరిగి వారు మనకు సంక్షేమ పథకాల రూపంలో అంటే మనం ట్యాక్స్ రూపంలో కట్టే డబ్బుల్ని తిరిగి మనకు సంక్షేమ పథకాల రూపంలో తిరిగి ఇస్తారనేసి కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే ఏమంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, బీజేపీ నలుగురు కూడా టార్గెట్ చేసుకొని ముందుకు వెళ్తుంటే జగన్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నంబర్ మాత్రం మర్చిపోకండి.